शरीर मुख्यमंत्री तवरी कोटाले पवन चंद्रबाबु नायडु कल दुर्मार्ग राज मन ब्रिटिश बाबू ब्रिटिश दरिद्र पट्टी मन राष्ट्रा के ब्रिटिश वो बागारेम अंत दौर चंद्रबाबु नायडु पवन चंद्रबाबु कल दुर्मार्ग तवरी कोटाले अदे मा आश मैडम नागे जगन गारी परिपालन एला महिला మహిళలకనే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక సైకో చేతిలో ఒక రాష్ట్రం పడితే ఎలా ఉంటుందో అత్యంత ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా ఈ రోజు జగన్ దేశంలోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రము విడిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే మన ఆంధ్ర రాష్ట్రము దేశంలో మొదటి స్థానంలో కలుస్తారని ప్రజలందరూ గంపగుత్తుగా 2019 లో నారా 2014 లో నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నాక బాబు గారు విజన్ అంటే ఏంటనే చూపించారు విభజించిన రాష్ట్రాన్ని పరుగులు పెట్టించారు పరిశ్రమలు తీసుకొచ్చారు రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని సాక్షాత్ మోడీ గారితోనే ఓకే చేయించి శంకుస్థాపన చేశారు పోలవరాన్ని పరుగులు పెట్టించారు అటువంటి రాష్ట్రాన్ని తీసుకెళ్లి 2019 లో ప్రతి అక్క మీద తల మీద చేయి పెట్టి అమ్మ అక్క మా నాన్నగారు పోయారు మా నాన్నగారి లాగా నేను మీకు ఇంకా బాగా పరిపాలన చేస్తానని నమ్మించి ఆడబిడ్డలు నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు ఆడ బిడ్డలతో పాటు రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేశాడు ఇది ఒక విజనరీకి ఒక ప్రిజనరీకి ఉన్న తేడా ఏంటో అనేది మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి పరిపాలనకి ఉన్న తేడా గమనిస్తే తెలుస్తుంది జైల్లో 16 నెలలు చెప్పకూడదు తింటూ రాష్ట్రాన్ని ఎలా నాశనం చేయాలని అనేక పదకాలు వేసుకుని అయ్యన్ని ముఖ్యమంత్రి వచ్చాక అతను అమలు చేస్తున్నాడు తన ప్రతిపక్ష నేతల మీద చేతను తీర్చుకుంటున్నాడు కక్ష అనుకుంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరూ కూడా కృష్ణ రామ అంటూ తలలు బాదుకుని ఎప్పుడు ఇతను దిగుతాడా మన దేవుడు వంటి చంద్రబాబు నాయని ఎప్పుడు గెలిపిద్దామా అని రెడీగా ఉన్నారు ఖచ్చితంగా 2024 లో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం న్యాయం దానికి నాంది విజయం తెలుగుదేశం పార్టీకి విజయం కాబోతుంది సైకో పాలన అంతం కాబోతుంది సైకిల్ పాలన రాబోతుంది జై తెలుగుదేశం జై